ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారన్నమాట ఇతర దేశాల వాళ్ళందరూ సైన్సుగా అంటే నాగరికతలో గొప్పవాళ్లే కానీ సంస్కృతిలో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళనమాట ఈ పుణ్యమైనటువంటి విశేషములలో అత్యంత శక్తివంతమైనటువంటిది రామాయణం రామాయణ దివ్యమైనటువంటి కావ్య అవతరణ కొంచెం మీకు తెలియజేస్తాను కాండములు ఉంటాయి రామాయణంలో ఉన్నటువంటి భాగములను కాండములు అంటారు ఎందుకని రామాయణమును మనం ఉచ్చరించుకోవాలి అంటే ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి చిరిత ఆంజనేయ స్వామివారి యొక్క సర్వవీర సౌందర్యం ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అఖండ జ్ఞానం ఆంజనేయ స్వామివారి యొక్క పరోపకార చింతన ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దేవతలు ఎలా కీర్తించారు ఈ విశేషములన్నీ సుందరకాండములో ఉంటాయి అందుకనే బ్రహ్మాండ పురాణంలో సుందరే కాండ ముత్తమం హనుమత్ సేవకులందరికీ ఆంజనేయుని ఆరాధించే వారందరికీ సుందరకాండయే ఉత్తమమైనటువంటిది దేనికని ఆంజనేయుని ఆరాధించాలి దేనికని ఆంజనేయ స్వామి వారిని పూజించాలి ఆంజనేయ స్వామివారు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదైన నాద బిందు కళలకు అతీతుడైనటువంటి వాడు సృష్టి స్థితిలయ కారణ రూపుడైనటువంటి వాడు సాక్షాత్తు శివుడే ఈశ్వరుడే ఈ భూమిపై అవతరించినటువంటి దివ్యమైనటువంటి అవతారం ఆంజనేయ స్వామివారి అవతారం చంద్రబింబ సమాకారం చంద్రబింబముతో సమానమైన ఆకారము కలిగిన వాడును కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చగలిగినటువంటి మహానుభావుడును అయినటువంటి సుందరుడు అయినటువంటి వ్యక్తి యొక్క దివ్యమైనటువంటి కాండమే సుందర ఈ సుందర కాండము రామాయణంలో ఎక్కడ ఉంటుంది అంటే ఇందాక చెప్పుకున్నాగా రామాయణంలో ఉన్నటువంటి భాగములను కాండములని భారతములో ఉన్నటువంటి భాగములను పర్వములని భాగవతంలో ఉన్నటువంటి భాగములను స్కంధములు అంటారు భాగవతంలో ఉన్నటువంటి భాగములు స్కంధములు పన్నెండు స్కంధములు ఉంటాయి పద్దెనిమిది వేల ఉంటాయి రామాయణంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి కాండములు ఏడు ఉంటాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలుంటాయి భారతంలో ఉన్నటువంటి భాగములను పర్వములు అంటారు లక్ష శ్లోకాలు ఉంటాయి భారతంలో ఏ ఉంది అంటే ఇన్నున్నాయి భారతములో లేనిది లేదు వ్యాసభగవానుడు తెలియచేశాడు మనందరికీ తెలిసిందే ఏది హాస్తి తత్ అన్యత్ర ఎన్నే హాస్తి నత్ర క్వచిత్ ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది ఇంతటి ప్రతిజ్ఞన వలీలంగా ప్రతిజ్ఞ ప్రతిజ్ఞంగా నెరవేర్చిన వ్యాసుడు కవిత సుందర హాసుడు మహానుభావుడు భారతంలో పద్దెనిమిది పర్వముల లక్ష శ్లోకాలున్నాయి రామాయణంలో ఏడు కాండములు ఉంటాయి ఇరవై నాలుగు వేల శ్లోకములు ఉంటాయి రామాయణం బాలకాండం అయోధ్య కాండం అరణ్యకాండము కిష్కింధ సుందరకాండము యుద్ధకాండము ఉత్తరకాండము రామాయణమునకు ఏడు కాండములు ఈ వీటిలోనే సుందరకాండం అన్నమాట ఐదవది ఈ సుందరకాండము ఆంజనేయుని యొక్క సర్వ వీర సౌందర్యమును వర్ణిస్తుంది అందుచేతనే రామాయణ కావ్య అవతరణ కొంచెము ముందు చెప్పుకొని ఆంజనేయుని దగ్గరికి వెళ్దాం రామాయణంలోకి ఐదవ కాండలోకి వెళ్ళబోయేటప్పుడు పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి రామాయణం ఎలా అవతరించింది ఈ లోకమునకు ఎలా ప్రసరింపచేసింది ఈ పుణ్యమైనటువంటి రామాయణమును పారాయణ చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనములు ఏమిటి आदिकवी चुरास्यौ आदिकवी चतुरा कमलज वल वंदे लोकश्लोक्रो येश्मात्रे भेद कुछ मारपना को భేద మాత్రేణేశేణ ఆదికవి చతురాస్యా కమల వల్మీకజౌ వందే కమలోద్భవుడైనటువంటి బ్రహ్మదేవునికి వాల్మీకి నేను నమస్కరించుచున్నాను ఆదికవి అయినటువంటి వాల్మీకి నాలుగు ముఖములు కలిగినటువంటి బ్రహ్మ ఒకటే ఒకటేనన్నాడు ఇక్కడ ఆదికవి చతురాస్యా కమలజ వల్మీకజౌ వందే శ్లోక శ్లోక విధాత్రోహో యోర్మి మాత్రేణ ఇద్దరికీ కొంచెమే తేడా వాల్మీకి ఎవరికి బ్రహ్మదేవునికి కమలోద్భవుడైనటువంటి బ్రహ్మముఖము నుండి వేదం ఉద్భవించింది ఆయన కమలము నుండి పుడితే వాల్మీకి పుట్టలో నుంచి పుట్టాడు కనుక వాల్మీకం అంటే పుట్టగనక వాల్మీక సంబంధుడైనటువంటి వాల్మీకి ఘంటము నుండి రామాయణం జాలువారింది ఇద్దరు ఒకటే ఆయన పద్మములో పుట్టాడు ఈయన పుట్టలో నుంచి వచ్చాడు ఆయన ముఖములో నుంచి వేదం ఈయన ఘంటములో నుంచి రామాయణం జాలువారి ఇరువురు చతురాస్యులే ఇద్దరూ మంచి చమత్కారులే ఇద్దరూ అద్భుతమైనటువంటి వారే ఒకరు చతుర్ముఖులు మరి ఒకరు చతురవచనలు హాస్యము అంటే ముఖము అందమైనటువంటి మాటలు చక్కగా గిరాహ ఇద్దరూ చతురాస్యులే చతురాస్యుడు అంటే అందమైనటువంటి మాటలు కలిగిన వాడనర్థం అందమైనటువంటి ముఖములు కలిగిన వాడు అని అర్థం రెండు అర్థాలున్నాయి ఇద్దరూ చతురాశ్యులే